నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. మన నా మరి ఒక ప్రశ్న వలన పూర్తి వజూను పేర్కొనండి. వుజూ పూర్తి విధానాన్ని ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, యా అయ్యుహల్లదీన ఆమను ఇదా కుంతుమ్ ఇలా సలాతి ఫగ్సిలు వుజూహకుం వ ఐదియకుం ఇలల్ మరాఫిఖి వంసహు బిరుఊసికుం వ అర్జులకుం ఇలల్ కఅబైన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు నమాజు కోసం సమాయత్తమైతే మీ ముఖాలను మరియు మీ చేతులను మోచేతులు సమేతంగా కడగండి, మీ తలను మసాజ్ చేయండి, మీ కాళ్ళని చీల మండలాల వరకు కడగండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నమాజు కోసం మనం సంకల్పించుకున్నప్పుడు బిస్మిల్లాహ్ అని పలకాలి అని ఆయన చెప్పారు. కనుక వుజూ చేసేటప్పుడు అల్లాహ్ పేరును స్మరించని వ్యక్తి వుజూ నెరవేరదు, ఒకవేళ మరిచిపోతే వుజూ నెరవేరుతుంది. అంటే కావాలని బిస్మిల్లా చదవాలని తెలిసి కూడా మనం చదవకపోతే అనేది వుజూ నెరవేరదని ప్రవక్త సల్లల్లాహు వారు చెప్పారు. కనుక మరుపుకి వల్ల అది జరిగితే ఏం కాదు, అయితే తెలిసి మాత్రం మనం దీన్ని వదలకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వుజూలో కడగబడే అవయవాల నుండి పాపాలు రాలిపడతాయని ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు. ఇక వుజూ విధానాన్ని మనం తీసుకున్నట్లయితే బిస్మిల్లాహ్ అంటాం. బిస్మిల్లాహ్ అన్న తర్వాత రెండు యొక్క చేతులను అరచేతులను మనం మూడు సార్లు కడుగుతాం. మూడు సార్లు రెండు అరచేతులను మూడు సార్లు కడుగుతాం. అలాగే వేళ్ల మధ్య హిలాలు కూడా చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, వేళ్ల మధ్య అంటే పొడిగా లేకుండా ఉండడానికి వేళ్ల మధ్య హిలాలు కూడా చేస్తాం, ఇది మంచిది. తర్వాత నోట్లో నీళ్లు తీసుకొని పుక్కిలించి ఉమ్ముతాం, ఇది కూడా మూడు సార్లు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూకి సంబంధించిన సున్నత్లలో ఆయన తెలియజేసిన ఒక ఇదేమిటంటే, నా యొక్క సముదాయానికి ఇబ్బందికరంగా మారుతుందన్న భయమే గనక నాకు లేకపోయినట్లయితే ప్రతి నమాజు కోసం నేను మిస్వాక్ని తప్పనిసరి చేసేవాడిని అన్నారు. కనుక మిస్వాక్ చేసే యొక్క అలవాటు అనేది దాదాపు ప్రజలు మానేశారు. మనం ఈ సున్నత్ని బతికించాలి. స్వయంగా మనం దాన్ని పాటించడమే కాకుండా దాన్ని వదిలేసిన వారిని గుర్తు చేసి మిస్వాక్ యొక్క అలవాటు అనేది మనం చేసుకోవాలి. కనుక మనం ముందుగా మిస్వాక్ చేసుకుంటే మంచిది. ఇక రెండవ యొక్క విషయం ఏమిటంటే, మనిషి మోట్లో మూడు సార్లు నీళ్లు తీసుకొని పుక్కిలించి అతను ఉమ్మాలి. ఆ తర్వాత ముక్కుల్లో ఎడమ చేత్తో మూడు సార్లు నీళ్లు ఎక్కించి, ఎడమ చేత్తో మూడు సార్లు, కుడి చేత్తో మూడు సార్లు నీళ్లు ఎక్కించి ఎడమ చేత్తో అతను బాగా పరిశుభ్రం అనేది చెయ్యాలి, అంటే చీదాలి. మూడు సార్లు కుడి చేత్తో నీళ్లు ఎక్కించి తర్వాత ఎడమ చేత్తో ముక్కును మూడు సార్లు అతను శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత పూర్తి ముఖాన్ని మూడు సార్లు కడగాలి. పూర్తి ముఖాన్ని మూడు సార్లు కడగాలి అంటే నుదుటి పై నుండి గడ్డం కింది వరకు, ఈ చెవి యొక్క మూల నుండి ఈ చెవి మూల వరకు, ఇది మొత్తం ముఖం కిందికి వస్తుంది. పూర్తి ముఖాన్ని అనేది మూడు సార్లు అనేది మనం కడగాలి. ఆ తర్వాత కుడి చెయ్యని మోచేతి పై వరకు మూడు సార్లు అల్హమ్దులిల్లా కడగాలి. అలాగే ఎడమ చెయ్యిని మోచేతి పై వరకు మూడు సార్లు కడగాలి. కుడి చెయ్యిని ముందు, ఆ తర్వాత ఎడమ చెయ్యిని మోచేతి పై వరకు మూడు సార్లు కడగాలి. ఆ తర్వాత తలను ఒకసారి మసాజ్ చేయాలి, అంటే నీళ్లు తీసుకొని పారేసి తడివేళ్లతోటి మనం తలను స్పృశించాలి. ఇలా ముందు నుండి వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభించో అక్కడికి తీసుకొచ్చి ఆ తర్వాత చూపుడు వేలుతో చెవి లోపల భాగాన్ని, అలాగే బొటన వేలుతోటి చెవి యొక్క పై భాగాన్ని అనేది మనం స్పృశించాలి. దీన్ని తలను మసాజ్ చేయడం అంటాం. అన్నీ మూడు సార్లు మనం చేసుకుంటూ వచ్చాం. అయితే తల మసాజ్ ఏదైతే ఉందో ఆ తల మసాజ్ మాత్రం ఒక్కసారి మాత్రమే చెయ్యాలి. ఆ తర్వాత మనం మూడు సార్లు కుడికాలుని చీలమండలం పై వరకు మూడు సార్లు కడుక్కోవాలి. అలాగే ఇక్కడ మనం అనేది ఈ వేళ్ల మధ్య హిలాల్ చేయడం అనేది మర్చిపోకూడదు. అదేవిధంగా గడ్డం ఉన్నవారు, గడ్డం పెట్టడం సాంప్రదాయాన్ని మనం తెలుసుకున్నాం, గడ్డం ఉన్నవాళ్ళు ఒకవేళ ముఖం కడిగేటప్పుడు వాళ్ళు ఆ గడ్డం మధ్యాహ్నం అనేది తడివేళ్లను పూరించి బాగా తడిసేలా పొడిగా ఉండకూడదు అనేది హిలాల్ చేయాలి. గడ్డం మధ్యాహ్నం కూడా హిలాల్ చేయాలి. అలాగే చివరిలో మనం వచ్చేసి అదేంటంటే, మనం
కుడి కాలుని 3 సార్లు చీలమండలానికి పై వరకు కడగాలి, ఎడమ కాలుని చీలమండలానికి పై వరకు 3 సార్లు కడగాలి. ఇక వుజు ప్రారంభమైనప్పుడు బిస్మిల్లా అన్నాం కదా మనం, ఇక వుజు పూర్తయిన తర్వాత ఒక గొప్ప శుభవార్త, అబూబకర్ రజియల్లాహు గారిని ప్రవక్త ఎంతగా ప్రేమిస్తారో మీకు మన అందరికీ తెలిసింది. అలాంటి ప్రేమించే ఒక వ్యక్తిని, అంటే అందరి రుణం నేను తీర్చుకున్నాను, అబూబకర్ ఒక రుణం నేను తీర్చుకోలేదని ప్రవక్త చెప్పారు. అంతటి మహోన్నత వ్యక్తి, అంతటి మహోన్నత వ్యక్తిని ఉద్దేశించి ప్రవక్త సలహాసాల వారు ఈ శుభవార్తను తెలియజేశారు. కనుక అదే శుభవార్త మీ ముందర కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అదేమిటంటే వుజు పూర్తయిన తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అల్లాహుమ్మ జఅల్నీ మినత్ తవ్వాబీన వజఅల్ని మినల్ ముతతహిరీన్ అని చదివితే స్వర్గపు 8 ద్వారాలు తెరవబడతాయి. ఏ ద్వారం ఏ మార్గం గుండా అయినా సరే స్వర్గంలో ప్రవేశించవచ్చు అనే గొప్ప శుభవార్తను మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన విధంగా, తెలియజేసిన విధంగా వుజూ చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా ఈ దువాను కంఠస్థం చేసుకొని మనం ఈ దువాను అనునిత్యం చేసుకున్నట్లయితే ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్వర్గంలో 8 మార్గాల గుండా స్వాగతం లభించే సౌభాగ్యవంతుల జాబితాలో మనల్ని చేర్చే అవకాశం ఉంది. అలాంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. జజాకుల్లాహు ఖైరన్ వల్లా బారకల్లా. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.